గాజువాకా 72వ వార్డు వైకాపా అభ్యర్థి సీరట్ల శ్రీను 72వ వార్డు నుంచి పోటీ చేస్తున్నానని నాపై నమ్మకంతో గాజువాకా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటానని అలాగే కొన్ని అనివార్య కారణాల వలన కరోనా వచ్చిన సంవత్సరం పాటు ఎన్నికలు ఆగిపోయాయని నేను పార్టీ పెట్టక ముందే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తిరిగి వారికి కావాల్సిన నిత్యావసరాల సరుకులు అందజేశానని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గతంలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నానని ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటిసారిగా 72వ వార్డు పేరిట ఒక మొబైల్ యాప్ రూపొందించామని ఈ యాప్ ద్వారా వార్డులో ఉన్న అనేక సమస్యలను నా వద్దకు రాకుండానే పరిష్కరించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సిరట్ల శ్రీనివాస్. వాసుగా ఫెమిలియర్ అందరికీ. నాకు 72 వార్డు నుంచి మన గౌరవ శాసనసభ్యులు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ తెలిసిందే ఈ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ వల్ల 1 ఇయర్ ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కోవిడ్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను పార్టీ పెట్టకముందు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పేత నుంచి ఆయనతో ఫాలో అవుతా, అలాగే షర్మిలా గారిది అన్నిటి నుంచి ఫాలో అవుతూ వచ్చాను. ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఇమీడియట్గా మన గాజువాక ఎమ్మెల్యే గారి దగ్గర ఉండడం, ఆయనతో తిరగడం చేశాను. సో ఆయన అది నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు 72వ వార్డుకి నాకు టికెట్ ఇవ్వడం వలన 72వ వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉడా కాలనీకి వెళ్తే, ఉడా కాలనీలోనే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి బ్యాక్ అది 2 సపరేట్ పార్ట్స్ కింద ఉంటుంది. ఉడా కాలనీ అంటే అక్కడ చైతన్య కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద కల్వర్ట్ ఉంటుంది, దాన్ని డివైడ్ చేస్తూ ఉండిపోయింది. వాళ్ళు అప్పటి నుంచి 20 ఇయర్స్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు, దాని మీద ఒక చిన్న బ్రిడ్జ్ కట్టమని. అది ఇప్పటికి వచ్చావలేదు. బట్ ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎమ్మెల్యే గారు సహకారంతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్కి 12 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక కరెంటు పోల్ ఉంటుంది, అది కూడా ఏఈ గారు వాళ్ళందరూ వచ్చారు, దాన్ని కూడా జరపడం జరుగుతుంది. ఇమీడియట్గా వర్క్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయ నగర్లోని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి అక్కడ రోడ్ నెంబర్ 7 అండ్ 8కి వాటర్ అన్నది రావట్లేదు. అంటే ఈవెన్ సింగిల్ డ్రాప్ కూడా వాటర్ రావట్లేదు. అది వాళ్ళు నాకు చెప్పగానే వితిన్ 3-4 డేస్లో అక్కడ వాల్వ్ చేయించడం, ఇమీడియట్గా వాళ్ళకి వాటర్ రావడం కూడా చేయించాము. సో నాకు ఈ అవకాశం అంటే, ఇంకా నేను కార్పొరేటర్ అవ్వలేదు, అవ్వకుండానే ఇవన్నీ నేను చేసుకొస్తాను. నాకు ఒక అవకాశం కార్పొరేటర్ అయితే మాత్రం డెఫినెట్గా నేనేంటో ప్రూవ్ చేస్తాను. అండ్ కన్ఫర్మ్గా చెప్తున్నాను, గాజువాక్లో లేదంటే వైజాగ్లో టాప్ 5 కార్పొరేటర్ క్యాండిడేట్స్లో నేను డెఫినెట్గా ఉండగలను, నాకు నమ్మకం ఉంది. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేంటంటే, మాకు ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ యూజీడీ అది అన్నది ఏంటంటే, అది ఓవరాల్ ఉన్నది. మనకు డెవలప్మెంట్ కావాలి అంటే ఈ రోడ్స్ ఏదైతే ఉన్నదో అవి కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా అయిపోతున్నాయి. అండ్ ఈ వార్డులోని ఆల్మోస్ట్ 66 లాక్స్ శంకుస్థాపనలు జరిగినాయి రీసెంట్గా, ఒక 25 డేస్ బ్యాక్ 66 లాక్స్ శంకుస్థాపన జరిగింది. ఇది ఎమ్మెల్యే గారికి ఫలానా ప్రాబ్లం ఉంది మా ఏరియాకి చెప్పగానే ఇమీడియట్గా అవన్నీ శాంక్షన్ చేయించారు. అవి కూడా కొన్ని వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ అవుతాయి. అండ్ ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే, నా వర్క్ వచ్చేసరికి నాకు లైక్ అంటే, నేను ఒక నా బ్యాక్గ్రౌండ్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో జాబ్ నుంచి నేను రిజైన్ చేసి వచ్చాను. ఐడిబిఐ బ్యాక్లో మేనేజర్ కింద చేస్తే రిజైన్ చేశాను. అండ్ నాది బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్, అంటే సింహాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది, దాంట్లో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఫాదర్ చూస్తుంటారు కాలేజ్ మొత్తం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు, కానీ నా వరకు వచ్చేసరికి డెఫినెట్గా ఐ ప్రూవ్ మై బెస్ట్ అంటే నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేస్తాను. నాకు మా డబ్బులు సంపాదించాలని కానీ ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగే చెప్పారు, కరప్షన్ అనేది ఎట్టి బస్సులను ఎంటర్టైన్ చేయమన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్ పెట్టినప్పుడు, ఫస్ట్ జీవీఎంసీలో పెట్టినప్పుడు ఎవరూ కూడా లంచం తీసుకోవడం నా దృష్టికి రాకూడదని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో నాది అదే పాలసీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కరప్షన్ కానీ దానికని తావు లేకుండా నేను చూసుకుంటాను. నాకు ఒక అవకాశం ఉందని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 72 వార్డు ప్రజలందరికీ వన్స్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా అని చెప్పాను కానీ, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము ఇప్పటికి వచ్చి కార్పొరేషన్ కానీ లైక్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఎవరూ చేయలేనటువంటిది ఏంటంటే, ఒక యాప్ తయారు చేయించుకున్నాను నేను.
అంటే అది నథింగ్ బట్ అంటే జీవీఎంసీ 72 వార్డు అని వస్తుంది. వైఎస్ఆర్ వాసు ఈవెన్ అక్కడ కూడా ఉంటుంది. 72 వైఎస్ఆర్ వాసు అని కొట్టగానే ఈ యాప్ని ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉందంటే మన దగ్గర రాకుండానే వాళ్ళు అందులో ఇన్స్టాల్ చేసుకుని యాప్లో అప్లై చేయగానే నాకు వచ్చేస్తుంది. నాకు వచ్చేగానే నాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. నేను అది నోటీస్ చేసుకుని వర్క్ రెక్టిఫై చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే 72 వార్డులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ అవైలబిలిటీలో ఎప్పుడు ఉంటాను. ఇన్ కేస్ అది కాకుండా ఆఫీస్ అఫీషియల్గా దీంట్లోంచి కూడా మీరు ప్రాబ్లం చెప్తే నేను అది కూడా రెక్టిఫై చేసే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.